డైలీ తెలుగు వీడియోస్కి స్వాగతం ఓం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమ మనకు నిత్య జీవితంలో ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి అనేక సందేహాలు వస్తుంటాయి కొన్నిసార్లు మనకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా వాటికి వివరణ ఇస్తుంటారు అయితే ఇలా అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్పాయి అని తెలిసిన వారే సరైన వివరణ ఇవ్వగలరు ఇక్కడ శాస్త్రం అంటే ఏమిటి అన్న సందేహం వస్తుంది ఇతిహాసాలు అంటే రామాయణం భారతం భాగవతం అలాగే వ్యాసుడు వ్రాసినటువంటి పద్దెనిమిది పురాణాలు అంటే అగ్ని పురాణం పద్మపురాణం మొదలైనవి ఇవే కాకుండా స్మృతులను అంటే పరాశర స్మృతి యాజ్ఞవర్గ స్మృతి మొదలైనవి వీటన్నిటినీ కలిపి శాస్త్రాలు అంటారు మనకు వచ్చిన ధర్మ సందేహానికి ఎవరైనా వివరణ ఇస్తే శాస్త్రాలను అనుసరించే ఇవ్వాలి కాబట్టి మా ఛానల్ వీటిని దృష్టిలో ఉంచుకొని మనకు సాధారణంగా వచ్చే ధర్మ సందేహాలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది మేం వీలైనంత వరకు శాస్త్రబద్ధమైన శ్లోకంతో కూడిన వివరణ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాం ఈ వీడియోలో మనం కొన్ని ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం అవి భోజనం చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాల్సి ఉంటుంది అలాగే జపం సిద్ధించాలంటే ఏం చేయాలి అనే విషయం గురించి మరియు బ్రహ్మముహూర్త సమయం అంటే ఏమిటి అనే దాని గురించి ఇంకా ఆదివారం మరియు రాత్రిపూట ఉసిరి తినవచ్చా అనేటువంటి విషయం గురించి వరుస క్రమంలో తెలుసుకుందాం ప్రతిరోజు రెండుసార్లు భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం చెబుతోంది రెండుసార్ల మధ్యలో ఏ ఆహారం తీసుకోకపోయినట్టయితే ఉపవాసం చేసినంత ఫలితం కూడా కలుగుతుంది భోజనం చేసేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రమే భోజనం చేయాలి తూర్పు దిక్కునకు తిరిగి చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి పడమర దక్షిణం వైపున భోజనం చేయకూడదని పురాణాలలో ఉంది కనుక తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి భోజనం చేసేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చొని తినాలి కంచంలో పెట్టుకుని తినే సమయంలో అన్నం కింద పడకుండా వేళ్లకి అంటుకున్న అన్నాన్ని విదల్చకుండా తినాలి ముద్దలను ఎగరవేయకుండా కంచం చప్పుడు చేయకుండా తినాలి భోజన సమయంలో ఎడమ చేతిని నేల మీద ఆంచి తినటం ఒళ్ళు విరుచుకోవటం ఊగుతూ తినటం చేయరాదు భోజనాన్ని అన్నపూర్ణాదేవి ప్రసాదంగా తినాలి భగవంతుణ్ణి ఆరాధించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది అందరూ సులభంగా చేయగలిగేది జపం ఒకటే రోజు ఒకే సమయంలో జపం మొదలు పెడితే వేగంగా సిద్ధిస్తుంది అలాగే మీరు తీసుకున్న మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు జపం మనసులోనే చేసుకోవాలి ఎనిమిది పూసలు కలిగినది పూర్ణమాల యాభై నాలుగు పూసలు కలిగినది అర్ధమాల ముంగరపు వేలు రుటన్ వేలుతో కలిపి మాలను తీసుకుని జపించాలి మరి ఏ ఇతర వేళ్లకు సంబంధం ఉండరాదు దీనివల్ల ఉత్తమ కర్మ సిద్ధిస్తుంది తోలు మీద కూర్చొని జపం చేస్తే మోక్షం కలుగుతుంది చాప మీద జింక చర్మం మీద కూర్చొని జపం చేయవచ్చు వెదురు తడక మీద రాతి మీద నేల మీద కూర్చొని జపం చేయకూడదు గృహంలో జపం ఎంత చేస్తే అంతే ఫలితం ఉంటుంది నదీ ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది గోశాలలో చేస్తే వంద రెట్లు అలాగే యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది పుణ్యప్రదేశాల్లో దేవతా సన్నిధిలోనూ చేస్తే పదివేల రెట్లు ఫలితం వస్తుంది శివ సన్నిధిలో చేస్తే మహోన్నతమైనటువంటి ఫలం వస్తుంది సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలం అసురి ముహూర్తం దానికి నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు దీని గురించి ఒక పురాణ గాథ ఉంది కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించిన వాడు అనూరుడు ఈయన గరుత్మంతునికి సోదరుడు మరియు సూర్యునికి రథసారథి ఒకసారి వినత తన పుత్రుణ్ణి చూసుకోవాలన్న కుతూహలంతో అండం పగలగొట్టింది అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు బ్రహ్మ అతుణ్ణి సూర్యునికి రథసారథిగా నియమించి నీవు భూలోకంలో మొదటిగా కల్పించిన బ్రహ్మ బ్రహ్మముహూర్త కాలమని పిలుస్తారు అని చెప్పాడు ఆ సమయానికి ఏ నక్షత్రాలు గ్రహాలు కూడా కీడు చేయలేవు అని అనూరునికి ఇచ్చాడు ఆ సమయంలో యోగులు పరమహంసలు ఋషులు హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపశ్శక్తి తరంగాలను విశ్వమంతా ప్రసరింపజేస్తారు కాబట్టి ఆ సమయంలో చేసే ధ్యానం జపం పూజలు సిద్ధిస్తాయి ఉసిరికాయలో సూర్యశక్తి ఉంటుంది సూర్యునికి ప్రధానమైన ఆదివారం రోజు ఉసిరికాయకు కొంత బలం వస్తుంది అందువల్ల ఉసిరికాయను ఆ రోజంతా కదిలించకుండా ఆ తర్వాతి రోజు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఉసిరికాయ విష్ణు స్వరూపం ప్రతి ఇంటిలోనూ ఉసిరికాయ తప్పనిసరిగా ఉండాలని అంటారు ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఉసిరికాయ తినటం వల్ల జుట్టు రావటం తగ్గుతుంది అజీర్తి సమస్యలు శరీరంలోని మలనాలు తొలగిపోయి రోగ శక్తి పెరుగుతుంది కానీ ఉసిరికాయలో ఉండే విటమిన్ సి పేగులలో ఆమ్లాన్ని పెంచుతుంది రాత్రిపూట ఆమ్లాలు తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు అజీర్తి కారణంగా గుండె మంట వంటివి కలగవచ్చు అంతేకాక ఉసిరికాయ శక్తిని ప్రేరేపిస్తుంది రాత్రిపూట ఉసిరికాయ తినడం వల్ల మనల్ని నిద్ర నుంచి దూరం చేస్తుంది రక్త ప్రసరణ వేగంగా ఉండి కొందరికి ఆందోళన కలిగే అవకాశం ఉంది అందుకని ఆదివారం నాడు మరియు రాత్రి సమయంలో ఉసిరికాయ తినకూడదు అని అంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీనివల్ల మేము విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది మరొక వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన ధర్మ సందేహాల వివరణ గురించి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్